భారతమ్మ గారి పేరు ఇచ్చే హక్కు రైట్స్ ఎవరికైనా ఉన్నాయండి. భారతమ్మ గారు ఎప్పుడైనా పార్టీలకు అతీతంగా పార్టీల్లో ఎప్పుడైనా జోక్యం చేసుకున్నారా మేడం? లేదా పార్టీల్లోకి ఎప్పుడైనా అడుగు పెట్టారా? ఎక్కడన్నా స్పందన చూశారా భారతమ్మ గారిని? ఎవరైనా చూశారా? చూడందే భారతమ్మ గారి పేరు ఎత్తటం, భారతమ్మ గారి మీద అవాకులు చవాకులు పేరవటం ఈ టీడీపీ వాళ్ళకి బుద్ధి లేదా? బుద్ధి లేదా? బుద్ధి లేక అలాంటి లేడీస్ని భేటీ తెస్తున్నారు. అసలు ఆమంటే ఏమనుకుంటున్నారు? ఈ సన్నాసులు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఆమె ఒక ముఖ్యమంత్రి కోడలం, ఒక ముఖ్యమంత్రి భార్య. ఆమె ఒక నిలువులు ఉండే వాళ్ళకి, ఇలువులు గల పుట్టిన కుటుంబం అది. వాళ్ళు నిన్నమన్న రెండెకరాల పొలం చంద్రబాబులాగా రెండెకరాల పొలంతో జనాల మీద నెత్తిన బురద పూసి విదేశాలు పంపించి చదివిన జగన్ గారిని వైఎస్ఆర్ ఇలువులుగా పెంచారు. ఇలువులుగా పెంచబట్టి ఒక్క కొడుకైనా జాతి రత్నం అయ్యాడు ఇవాళ. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ని ఎన్నిపోటు పొడిచి ఎన్టీఆర్ పార్టీ లాక్కుని కొడుకులు ఆరుగురు కొడుకులను పనికిరాని పిచ్చోళ్ళు మొద్దులను చేశాడు. దేవుడు ఆరు కొడుకును మొద్దును చేశాడు. ఆడి కొడుకు మొద్దు అయ్యాడు. చంద్రబాబు కొడుకే మొద్దు. ఆడిద్దరుల మీద ఆధారపు పడి బతికిచ్చి పెంచాడు, తీసుకెళ్ళి విదేశాలలో చదివించాడు. ఆయన కష్టపడి రెండెకరాల పొలం అమ్మి రెండెకరాల్లో వచ్చే పంట మీద చదివిలా. భారతమ్మ గారు పేరు ఎత్తటానికి కూడా ఎవరికి రైట్స్ లేవు. ఇదే చెప్పటం, ఎవరైనా ఎత్తారు అంటే మీ నాలుకలు తగ్గొస్తాం ఈసారి. జాగ్రత్త జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిన భారతమ్మ గారి మీద ఏ మాట అయినా ఎవడైనా సరే మాట్లాడితే చాలా జాగ్రత్తగా ఉండమని నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఏ బుద్ధాయం కన్నా, నువ్వెంత నీ బతికెంత? నువ్వెంత నీ బతికెంత? అసలు నువ్వే నువ్వెక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? అసలు నీ బతికేంటి? కొడాలని నిమర్శించేంత స్థాయికి నువ్వు ఎదిగావా? కొడాలని అంటే ఏమనుకుంటున్నా, ఆయన చిట్టుకున్న వేలు మీద గోరు పక్కన చిన్న ఎంటిక మొలకొచ్చి రానట్టుగా ఆ మొలకను కూడా పేకలేవురా కుక్క దద్దమ్మ సన్నాసి సవటి సన్నాసి. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడబోతు నీ నాలుగు కూడా కోసేస్తాం. టీడీపీ నాయకులు అందరూ గొంతులు కోగా పేకలు కోస్తాం. జాగ్రత్త, ఎన్ని 2024 కల్లా నిన్ను చంపాలా? నిన్ను చంపాలి, లేకపోతే 2024కి ఆయన నువ్వు చంపుతావా? కొడాలని గారు నువ్వు చంపుతావా? చంపేరు రైట్స్లు, బుద్ధులు, జ్ఞానాలు మీకు నేర్పించాడు రా మీ నాయకుడు. అరే దద్దమ్మ, మా నాయకుడు మాకు నేర్పలా, మా నాయకుడు మంచి మార్గాలు నేర్పించాడు. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నామంటే ఇవాళ మేము ఇలా తలెత్తుకుని తిరుగుతాం, తలెత్తుకుని తిరుగుతాం. మా నాయకుడు అలాంటోడు, మా నాయకుడు అలా పెరిగి వచ్చాడు. నీలాగా సవడ దద్దమ్మలాగా పెరిగి రాలా, ఇలువులతో పెరిగాడు మా నాయకుడు. ఏమనుకుంటున్నారా దద్దమ్మలారా? దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కడు ఎందుకు పరికిరాని సవట్న కొడుకులు అందరూ మాట్లాడుతున్నారు. అరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రా. ఎవరికైనా ఇదే వార్నింగ్ రా నా కొడకల్లారా? వార్నింగ్ లేకుండా కానీ మాట్లాడారంటే ఆ కొడకల్లారా మీకు ఉందేరా? నా కొడకల్లారా మీ కళ్ళతో ఏదైనా చూడండి రా. ఏం చూశారు జగన్ గారు ఏం చేస్తున్నారు మీకు తెలీదా? ఏం చేస్తున్నారు జగన్ గారు? వయసు ఎంత? జగన్ గారు ఎంత? ఆయన ఎంత ఇలువులుగా పనిచేస్తున్నారు. మేము 13 చైర్మన్లో 11 లేడీస్కే ఇచ్చాడ్రా. అరే చంద్రబాబు, నువ్వెవరికైనా లేడీస్కి ఇచ్చావురా ప్రాధాన్యత? నీ పార్టీలో పనిచేసిన వాళ్ళు అందరూ ఏడిపిస్తూ తిన్నావు కదరా, నిన్న కాక మొన్నే కదరా అందరూ ఏడుస్తున్నారు. వరుసనే నలుగురు ఆడవాళ్ళు ఏడుస్తా, అరే దద్దమ్మ, అరే కుక్క, అరే సన్నాసి, సవడు సన్నాసి అని తిడుతున్నారు. చంద్రబాబు రాయ్ మీకు సిగ్గులేదురా? మీకు సిగ్గులేదా? మీరు మమ్మల్ని విమర్శించారు, వైసీపీ పార్టీని విమర్శించే తప్పుడు మీరేంటో, మీ బతుకులేంటో, మనం ఎలా పరిపాలించామో, మనం ఏం చేశామో అది చూడండి రా ముందు. రే అది చూడండి రా అన్నా. రే మాట్లాడే నా కొడకలందరూ. అరే అయిన పాత్రుడు, అరే బుచ్చి చౌదరి, నా కొడకల్లారా మీకు కనపడతలేదు మీ నాయకుడు ఎలా పరిపాలించాడో? 14 ముఖ్యమంత్రి, 47 ఇండిస్ట్రీషన్ అంట, ఆయన రాజకీయాల్లో 47 ఉన్నాడంట. ఏం చేశాడ్రా 40 ఫలాన్ని చేశాడని చెప్పండి మీరు. దుక్కు అర దుక్కు వాన పడితే కార్య సచివాలయం ఓడి కట్టాడ్రా. 8,000 ఎకరాలు రాయి,
ఎన్ని వేల ఎకరాల్లో కడతారా రాజధాని? నీకు తెలియదురా, పచ్చని పండే పొలాలని ఆ లోర్లు కొట్టి తీసుకున్నారు. దేవుడు మిమ్మల్ని ఏం చేశాడురా? మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపాడు. జాగ్రత్త నా కొడకల్లారా, 175 సీట్లు మాయే వచ్చే ఎలక్షన్కి. ఏదో మీకేయో వస్తాయి. ఆ 13 23 కూడా రావురా మీకు. 23 మొన్న వచ్చినాయి, రేపు ఆ 23 కూడా రావు. 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారే, మళ్ళా సీఎం గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం సీఎం జగన్మోహన్ రెడ్డి గారేరా. మీ తరం కాదురా. నీ కొడుకు ఎమ్మెల్యే అవ్వడురా సన్నాసి, నీ కొడుకు ఎమ్మెల్యే అవ్వడం అదొక్కడ గుర్తు తెచ్చుకో. నీ కొడుకు ఎవరి మీద అవాకులు చవాకులు బేరుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి మీదే నీ కొడుకు ఓడిపోయాడు. అది తెలీదా మీకు? అది తెలీదా నీకు? ఆడ ముఖ్యమంత్రి సీఎం చేస్తావా అండి? ఎన్టీఆర్ కొడుకులందరిని మూలం కూర్చోబెట్టి నీ కొడుకుని సీఎం చేస్తావా? చెయ్యరా. నువ్వు కాళ్ళు కింద పెట్టి తలకాయ పైన పెట్టినా, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా నీ కొడుకు ఎమ్మెల్యే కూడా అవ్వడరా. ఇదే శబ్దం రా, గుర్తుంచుకో. 100 కొట్టి తిన్న రాంబందో గాలి వాళ్ళకి ఒరుగుద్ది. అలాగే నువ్వు ఒరిగావు. ఉడతూపులకి చింతకాయలు రావురా. ఉడత చెట్టు ఎక్కుద్ది, తుమ్ము టుమ్మని ఊపుద్ది చెట్టు. ఆ చెట్టు చింతకాయ రాలదు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి మనిషేరా సన్నాసుల్లారా. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఉడతలు ఎన్నో చెట్లు ఎక్కుతాయి, ఎన్నో కొమ్మల మీదకి వెళ్తాయి. అటుకేమి రాలదు, ఒక చింతకాయ తొక్క కూడా పడదు. మీరు కూడా అంతే. రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు గోరు ఎంటికి కూడా బేకలేరు. కొడాలి నాని గారు కూడా ఈసారి ఎవడైనా సరే కొడాలి నాని గారి మీద పేలే తప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నా. రేపు తాగినా నీ నాలి కోస్తా. జాగ్రత్త కడతార్. థ్యాంక్ యూ బాబా. అసలు ఎందుకని అన్నీ తెలుసుకోండి. మీరు కూడా అడుగుతున్నారు అసలు గెలవనప్పుడు అక్కడ వెళ్ళి కాస్తున్నాడు కాపలా కాటుగా నక్క నక్క గుంటకాడు నక్క ఉంటుంది చూడు. గుంటకాడు నక్కెళ్ళి ఎప్పుడు కాసుకుని ఉన్నాడు. గొప్ప విన్నాళ్ళు ఏమైపోయింది? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు, 14 ఏళ్ళు కుప్పం గుర్తు రాలేదా నీకు? ఇవాళ గుర్తొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని దడుచుకున్నావా? ఎమ్మెల్యేలు గెలిచారు, మరి సర్పంచులు గెలిచారు, ఎంపీటీసీలు గెలిచారు, కార్పొరేటర్లు గెలిచారు, అందరూ గెలిచారు. ఆడికి ఒక్కడు వచ్చిందా? ఒక్కటే. అది చిగ్గులేని బొత్తుకు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ఈ సవట్న కొడుకులందరూ మాట్లాడుతున్నారు. దేనికి? కుప్పం ఎప్పుడో పోయింది. కుప్పంలో కానీ ఛాన్స్ లేదు. కుప్పంలో అడుగు కూడా పెట్టలేరు. డిపాజిట్లు రావు. కుప్పంలో డిపాజిట్లు రావు. గెలిచేది వైసీపీ. మొత్తం 170కి 170 వస్తాయ్యా. మీరందరూ రాసి పెట్టుకోండి. కంఠపాఠంగా చెప్తున్నా. వీళ్ళు ఏదో అవాకులు చవాకులు పేల్తున్నారు కానీ వీళ్ళు పేలినా ఏమి ఉండదు. ఏదో అదే నేను చెప్తున్నా. ఉడతూపుకి చింతకాయలు రావని ఉడతూపులు ఊపుతున్నారు. జనాలు ఎవరన్నా పిచ్చోళ్ళు అయ్యి ఆస్తారేమో వీళ్ళకి ఓటు అని. జనాలేం పిచ్చోళ్ళు కాదు, జనాలు తెలివైన వాళ్ళు. ఇంతవరకు పిచ్చి మాటలన్నీ నమ్మారు. నమ్మేస్తే ఏం చేశాడు? ఎలక్షన్ మొంగలు పెట్టాడు పసుపు కుంకుమ. 5 ఏళ్ళు అయ్యి ఎవరికి పెట్టాడు? ఎస్సీఎస్సీ లోన్లు తెచ్చి పసుపు కుంకాలని పెట్టాడు. విన్నారు పాపం ఇచ్చే. వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? తొక్కేశారు పాతాళ్ళకి. 23 కూడా రావు ఈసారి. మరి 3 కూడా ఆడు కొడుకు అసలే గెలవడు అనుకో. ఆడు అసలు పోయినట్టే మొత్తం 170 మనయే. రాసి పెట్టుకోండి. 170కి 175 మనయే. అది